హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. హాస్య నటులు బ్రహ్మానందం గారు ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదని చాలామంది ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. కొన్ని నెటిజన్స్ వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆయన సినిమాలు ఆయన వచ్చినా చేయట్లేదా, లేకపోతే సినిమా అవకాశాలు ఆయనకి రావడం తగ్గించారా? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి రైటర్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు సార్ ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో హాస్య నటులు బ్రహ్మానందం గారి గురించి ఈరోజు మీరు చెప్పాలి. సో ఆయన ఎంత మంచి నటులు, హాస్యం ఎంత బాగా పండిస్తారో మనందరికీ తెలుసు. కానీ చూసుకుంటుంటే ఈ మధ్యన అడపాదడప సినిమాలే కనిపిస్తున్నారు సార్ ఆయన. నిజంగా ప్రేక్షకులు కూడా అందుకే ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తున్నారు. ఇక్కడ బ్రహ్మానందం గారు నాకు తెలిసి 2 దశాబ్దాల కాలం ఏకఛత్రాధిపత్యంగా ఈలారు. తర్వాత హాస్య నటుల చరిత్రకు కొంతవరకు నేను సాక్షిభూతంగా ఉన్నాను. అంటే ఆనాటి రేలంగి గారి దగ్గర నుంచి ఈనాటి బ్రహ్మానందం వరకు. రేలంగి కంటే ముందు ఉన్నారు హాస్య నటులు, పేగిడి శివరాము, ఎవరు కస్తూరి శివరావు, అదే పేగిడి శివరాము కస్తూరి శివరావు అని. కస్తూరి శివరావు అంటే గుణసుందరి కథ సినిమా తీసినటువంటి, గుణసుందరి కథలో కస్తూరి శివరావు హీరోగా చేశాడు. ఆయన ఆ రోజుల్లో ఆయన వైభవం వేరు. ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అదేంటంటే ఆయన కంటే రేలంగి గారు జనం నాలుకల మీద నానారు. జనం బాగా రేలంగి మా తాలూకు కుటుంబ సభ్యుడు, రేలంగి హాస్యం చాలా అద్భుతంగా ఉంటుంది అని రకరకాలుగా రేలంగి గారికి, ఎలాగైతే అంబారి ఏనుగు మీద ఊరేగించి హాస్య నట చక్రవర్తిని చేశారో ఆ తర్వాత నాకు బ్రహ్మానందంలోనే కనిపిస్తుంది ఆ పొట్టన చేయాలి, ఆ శక్తి సామర్థ్యాలు, ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకునే విధానం, ఆ క్యారెక్టర్ని మోల్డ్ చేసుకునే విధానం. కనుక 2 దశాబ్దాల కాలం పాటు ఆయన ఏక ఛత్రాధిపత్యంగా, ఏక మొగటం లేని మహారాజులాగా ఆయన వెలుగొందన్నమాట. ఇంకా ఎంతకాలం ఉంటాడండి, అయిపోయింది కదా. జనం కూడా కొంత అలా అదే పనిగా చూడడంలో బోర్ కొడుతుందండి. లేకపోతే జనంలో ఆ యావగింపు రాకపోతే రంగమార్తాండలో బ్రహ్మానందం చేసిన పెర్ఫార్మెన్స్కి 1 సంవత్సరం రోజులు ఆడేది. బ్రహ్మానందం గారి మీద అంతకుముందు బ్రహ్మానందం గారి మీద ఉన్న ఫాలోయింగే ఉంటే కేవలం బ్రహ్మానందం గారి యాక్షన్ కోసమే 1 సంవత్సరం రోజులు ఆడేది. బ్రహ్మానందానికి నేషనల్ అవార్డులు, స్టేట్ అవార్డులు, మొత్తం అన్ని అవార్డులు కూడా వచ్చాయి. అది లేకుండా పోయిందంటే కారణం కొంత తగ్గుముఖం పట్టింది, సహజం సహజం. అందువలన అది పని అయిపోయిందని ఇంకేదో ఇంకేదో మామూలుగా ట్వీట్లు చేయడం అది కరెక్ట్ కాదు. చాలు, మనం ఒక రేలంగి గారిలాగా, ఒక పద్మనాభం గారిలాగా, ఒక రాజబాబు లాగా అలా చెప్పు బ్రహ్మానందం చెప్పుకుంటాం. చరిత్రలో కొంతమందే ఉంటారు, ఆసినట్లు 20 మంది ఉండేవారండి. 20 మంది కుటుంబం ఆ రోజుల్లో విజయ చిత్రంలో ఫోటోలు తీయించుకున్నారండి. ఏమైపోయారు 20 మంది? ఎంతమంది గుర్తున్నారు మనకి? అప్పుడు కస్తూరి శివరావు అంటున్నాం, రేలంగి అంటున్నాం, పద్మనాభం అంటున్నాం, పద్మనాభం రాజబాబు అంటున్నాం. రాజబాబు తర్వాత మీకు ఎవరు కనబడి అల్లు రామలింగ అటు ఇటుగా ఉండేవాడు, మనకి అల్లు రామలింగ అనుకుందాం. అది బ్రహ్మానందమే కదా. అంటే ఈ 6 గురు తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయారంటే మిగతా వాళ్ళు ప్రేక్షకుల మనసుల్ని దోచుకోలేకపోయారు. అది అందువలన బ్రహ్మానందం మనకి సినిమా ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక పెద్ద మంచి పెట్టని ఆభరణం అది. ఓకే, రైట్. అయితే నిజంగా రీసెంట్గా వచ్చిన రంగమార్తాండలో నిజంగా సార్ నా యాక్టింగ్ చూస్తే నాకైతే కన్నీళ్ళు వచ్చాయి. మీరు చెప్పినట్టుగానే అంటే ప్రేక్షకులు అంటే లైక్ చేంజ్ అవుతూ ఉన్నారు కదా, మూవీస్ కానీ టు హీరోస్ కానీ చాలా చేంజ్ అయిపోయారంటారా? అంటే ప్రేక్షకులు తాలూకు రిసీవింగ్ కొన్నాళ్ళు తగ్గుతుందండి. ఎందుకంటే ఎన్ని 900 పైన క్యారెక్టర్లు చూశారు కదా, ఎంతకైనా మిగులు పడతాయి మనకి.
మనసులో ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఈ నో డౌట్ బ్రహ్మానందం బ్రహ్మాండంగా ప్రేక్షకుల మనసుల్ని రంజింపజేస్తాడు, బ్రహ్మాండంగా హాస్యం పండిస్తాడు. ఎంతకాలం అది ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఆయనకు కూడా క్యారెక్టర్ అంటే రంగమాత అన్నాడు క్యారెక్టర్లు అయితే చేస్తారు, కానీ ఇప్పుడు మామూలు బఫూన్ క్యారెక్టర్ చేయనంటే చేస్తారా? చేస్తే మాత్రం మనసు పెడతాడా? బ్రహ్మ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి పెద్ద నష్టం ఏంటంటే, బాబాయ్ హోటల్ అనేటువంటి సినిమాకి నిజంగా సినిమా హిట్ అయి ఉన్నట్టయితే బ్రహ్మానందం కొన్ని సినిమాల్లో హీరోగా వచ్చి ఉండేవాడు. చాలా అద్భుతంగా చేశాడు ఎవరు, మన జంజాల గారు. బాబాయ్ హోటల్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో ఆయన మీద హీరోగా సినిమాలు తీయడానికి కొంచెం భయపడ్డారు. అది ఓకే సార్. ఆయన సొంతూరు అత్తిలి, అత్తిలి నుంచి హైదరాబాద్ వరకు వచ్చారు ఆయన. గతంలో కూడా ఒక లెక్చరర్ అని కూడా మేము విన్నాము. ఏమన్నా తెలుసా ఆయన గురించి? వ్యక్తిగతంగా అంటే ఓ రోజు నాకు బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ వీడియో చూస్తే బ్రహ్మానందం గారు నన్ను క్షమించాలి, ఎలా మీ గర్భబద్ధం ఉందని అడుగుతున్నారు కదా. ఓ రోజు బ్రహ్మానందం గారు ఫోన్ చేశారు. ఎవరండి ఆయన? అయ్యా నా పేరు బ్రహ్మానందం. అంటే డౌట్, సినిమా ఆర్టిస్ట్ బ్రహ్మానందం అంటే చెప్పడు సార్. గౌరవం అడిగాడు, మీరు నా గురించి చెప్పినటువంటి ఎపిసోడ్ చూసారా? అది మా పిల్లలు తెగ మెచ్చుకున్నారండి. ఏమిట్రా వీళ్ళు, ఏమిట్రా వీళ్ళు ఇంత తెగ మెచ్చుకుంటున్నారని చూసినట్టయితే, నేను చూశాను, అరే నా ఆత్మలో దూరి నేను ఏవైతే అనుకుంటానో అవే చెప్పారు. ఇంకా చాలా ఎంతోమంది జర్నలిస్టులు నేను చూసుంటాను కదా, ఇలా నేను డైరెక్ట్ అనే విషయం తెలియదు దానికి. మామూలు ఒక జర్నలిస్టు ఇంత బాగా చెప్తాడా అనేటువంటి, మీ చాలా నాకు నచ్చారు, కానీ మీరు నాకు సహాయం చేయాలన్నారు. అంటే సహాయం ఏమిటండి అన్న అంటే, ఏమి లేదు నాకు ఆత్మకథ అంటే రాయించుకోవాలన్నది. రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ రాయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రం మీరే కనిపించారండి, మీరు రాయాలి, అది నా కోరిక అని చెప్పేసి చెప్పారన్నమాట. సరే నేను కూడా వెళ్ళా కారులో వెళ్ళి బ్రహ్మానంద గారికి నమస్కారం పెడితే ఆయన విషయాలన్నీ చెప్పారన్నమాట. తీరాక ఆత్మకథ రాయాలి మొదలు పెట్టాలని అనుకునేసరికి నాకు పెరాల్సి వచ్చింది. పెరాల్సి వస్తే చేస్తూ రాయలేం కదా. ఆ విధంగా అంత దగ్గరైనటువంటి నేను మళ్ళీ దూరం అయ్యాము, కానీ నన్ను వ్యక్తిగతంగా చాలా గౌరవించే ఆయన నటుడు, అలాగే నటుడుగా బాగా గౌరవించే నేను. అంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే పరకాయ ప్రవేశం చేయడం ఆయనలో ఉన్న గొప్పతనం. మీ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే మీరు ఎలా బిహేవ్ చేస్తారో అలాగే బిహేవ్ చేస్తారు. పాత్రల ఔచిత్యం ఎక్కడ కూడా దెబ్బతినకుండా ఆ క్యారెక్టర్ అంటే రచయిత ఏ సంకల్పంతో ఒక క్యారెక్టర్ని సృష్టించాడో ఆ సంకల్పానికి దేవం పోయడు బ్రహ్మానందంలో ఉన్న ప్రత్యేకత అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గాయస్ చూశారు కదా, సో బ్రహ్మానందం గారి గురించి చాలా అద్భుతంగా చెప్పారు సార్. బ్రహ్మానందం గారు అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, అలాగే కామెంట్ రూపంలో మాకు మీ మనసులో అనుకున్న మాటను తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.